సార్ రాజీనామా చేయడానికి కారణం ఏంటి? అంటే పార్టీ అధినాయకుడితో ఇబ్బందా, లేకపోతే ఎవరితో ఇబ్బంది? మీకు ఎన్ని రాజీనామా చేస్తున్నారు? అధినాయకుడితో నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. నాకు రెండు సార్లు లెక్కించారు, ఒకసారి శాసనసభ్యుని అయ్యాను, ఒకసారి ఓడిపోవడం జరిగింది. అధినాయకుడి ద్వారా నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. ఎవరితో ఇబ్బంది ఉంది? మీ అందరికీ తెలుసు, నేను సీట్ ఇబ్బంది కారణంగా అయితే అవేళ నేను రాజీనామా చేశాను. సీట్ ఇబ్బంది కారణంగా నేను చేయాలనుకుంటే అవేళ నేను రాజీనామా ఆ రోజున కూడా నేను రెకనసిబ్లీగా పార్టీకే పనిచేశాను. పార్టీ అధ్యక్షుడు అనేది ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం ఆయన ఎవరు నెక్కుతారో అనుకుని వాళ్ళ యొక్క సర్వేల ఆధారంగానూ పోరాటంగానూ వాళ్ళు తీసుకుని టికెట్ పెట్టుకుంటారు. దాంట్లో మనం పెండు దొరవాబు నెక్కుతాడంటే పెండు దొరవాబు నెక్కుతాడు, వంగా గీతగా నెక్కుతుంది సార్, వంగా గీతగా అది కూటమిని దృష్టిలో పెట్టుకుని పార్టీ మారుతారా, లేదంటే నియోజకవర్గ ప్రజల దృష్టిలో పెట్టుకుంటారు? నియోజకవర్గ ప్రజలు మా కేడర్లు మా నాయకులు దృష్టిలోనే నేను పార్టీ రాజకీయంగా నేను ఏదైనా ఇంకా ఎదుగుదలగాలి లేదంటే ఇంకా ముందుకెళ్ళాలనే ఆలోచన ఉన్న వాళ్ళని అయితే నేను పార్టీని దృష్టిలో పెట్టాను. కానీ నా కేడర్లు మా నాయకులు 25 సంవత్సరాలు కూడా నేను ఎటు ప్రయాణం చేస్తే అటు ప్రయాణం చేసిన వ్యక్తులు. ఈ రోజున మీరు అందరూ చూశారు, ఇంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా నాకు నేను పార్టీ రిజైన్ చేస్తున్నా కూడా ఇక్కడికి వచ్చాను అంటే మీరు అర్థం చేసుకుంటుంది. మీడియా చోదం అందరూ తలతో చూస్తున్నారు, కానీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తానన్నా నేను ఇవాళ కాదు. మీ అందరికీ సరైన మార్గం చూపించి సరైన ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడే విధంగా ముందుకెళ్దాము. ప్రజలకు అన్ని రకాలుగా కూడా మనం పనిచేయవలసిన బాధ్యత నాకు 25 సంవత్సరాలు ప్రధానంగా ఆదరించారు.